హలో అండి, నేను తక్ష్వి మదర్ని. నా పేరు ప్రియాంక. తక్ష్వి పుట్టినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అది మాకు చాలా ప్రీషియస్ మూమెంట్. అట్లానే డేస్ గడుస్తున్నాయి. ప్రాబ్లం ఏమొచ్చిందంటే, పాప పుట్టినప్పుడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము, బట్ 4 మంత్స్కి తెలిసింది ఆమెకి ప్రొఫౌండ్ ఇయరింగ్ లాస్ అని. ప్రొఫౌండ్ ఇయరింగ్ లాస్ అని తెలవడానికి చిన్నగా ఉన్నప్పుడు ఆమె కొంచెం రెస్పాన్స్ చాలా తక్కువ ఉండేది, ఓన్లీ ఐ కాంటాక్ట్ ఉండేది, సౌండ్స్కి ఏం రెస్పాండ్ లేకుండేను. అందుకని ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాము, కూకట్పల్లి దగ్గర. అక్కడ బేరా టెస్ట్ అని టెస్ట్ చేయించాము. అప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు తనకు ఒక 40% హియరింగ్ లేదని తెలిసింది. డాక్టర్ మాకు అప్పుడు ఒక తనకి 6 మంత్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని అన్నారు. వెయిట్ చేసాము, తర్వాత 8 మంత్స్ మళ్ళీ చూపెట్టాము. మళ్ళీ వేరే హాస్పిటల్కి సెకండ్ ఛాన్స్ కింద వేరే దగ్గరికి వెళ్ళాము. అక్కడ అయితే ప్రొఫౌండ్ ఇయరింగ్ లాస్ అని చెప్పి చెప్పారు. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ టెస్ట్ చేయించారు. చేయించేసాక పాపకి కొంచెం ఇయరింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. చాలా బాధపడ్డాము. ఇంకా అందరూ ఫ్యామిలీలో అట్లా ఏముండదు, వదిలేసేయండి, 1 ఇయర్ వరకు, 2 ఇయర్స్ వరకు వాళ్ళకే హియరింగ్ వస్తుంది, వదిలేయండి అంటే. ఇంకా నేను మా హస్బెండ్ ఇనిషియేటివ్ తీసుకొని మేము ఎవరి మాట వినకుండా చాలా హాస్పిటల్స్ తిరిగాము. ఆల్మోస్ట్ ఒక 10 తిరిగాను హాస్పిటల్ హైదరాబాద్లో. ఎక్కడ చూసినా కూడా అంత పాజిటివ్ అని ఇవి ఏం ఎక్కడ లేదు. తర్వాత డాక్టర్ రావు సిఎన్టీకి వచ్చేసిన తర్వాత శ్రీ మేడంని కలిసాము. మేడం మాకు అంతా కాక్లర్ ఇంప్లాంట్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం కలిసినాక కొంచెం ఇక్కడ ట్రీట్మెంట్ విధానం, అట్మాస్ఫియర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మేడం కూడా చాలా పాజిటివ్గా కొంచెం ధైర్యం చెప్పింది అన్నమాట, ఇట్లా ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలని చెప్పిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అయిపోయి సర్జరీ చేయించాము. దాని తర్వాత మేము ఎంత కేర్ తీసుకున్నామో హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ సిస్ట అండ్ డాక్టర్స్, అసిస్టెంట్ డాక్టర్స్ చాలా కేర్ తీసుకున్నారు. ఎవ్రీ డే కూడా మాకు మార్నింగ్ కాల్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, బేబీ ఎలా ఉంది అండ్ వాట్సాప్ ఫొటోస్, వాట్సాప్ కాల్ చేయడము, వీడియో కాల్ చేయడము అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ ఎవ్రీడే అంటే రెగ్యులర్ చెకప్, అంటే హాస్పిటల్ ఎలా ఉంటామో ఇంట్లో అలానే చూసుకున్నారు వాళ్ళు. దానికి అది చాలా బాగుందండి. ఇంప్లాంట్ కాస్ట్ బట్టి మేము ఫస్ట్ బేసిక్ మోడల్ పెట్టిద్దాం అనుకున్నాము. గవర్నమెంట్ సెట్ చేస్తుండ్రు, దాంట్లంతా కూడా అంతా క్వాలిటీ ఉండదు, స్పీచ్ క్లారిటీ లేదు. అది కూడా వెరిఫై చేసుకున్నాను బయట, అంత క్లారిటీ లేదు. అండ్ నేను ఇందులో అడ్వాన్స్ వెళ్ళడానికి కారణం ఒకటి, బేబీకి కొంచెం మంచి ఫ్యూచర్ కోసమని వెళ్ళాము అంతే. చాలా బాగా చేశారు శ్రీ మేడం. మే 10th రోజు చేశారు, చాలా బాగా జరిగింది సర్జరీ. ఈరోజు స్విచ్ ఆన్ అయింది పాపకి. నేను న్యూబర్న్ అప్పుడు తన క్రై వినలేదు, ఈరోజు తను సౌండ్స్కి వచ్చేసరికి నాకు చాలా ఎమోషనల్ అయిపోయాం మేము. రెస్పాన్స్ చాలా బాగుంది, దానికి హాస్పిటల్కును అండ్ శ్రీ మేడం గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. రెస్పాన్స్ అనేది అంటే ఇప్పుడు మేము చూసాము, ఆ రెస్పాన్స్ వల్ల ఆమె ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇచ్చారు. ఎక్స్ప్రెషన్స్ అంటే సౌండ్ ఫస్ట్ ఎలా వెళ్తే ఆమె ఫేస్ రియాక్షన్స్ కానీ, ఒకసారి హై అంటే సౌండ్ వెళ్ళడం ఏడవడము, ఆ రియాక్షన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి, చాలా బాగా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, నాకు ఒక మెమరబుల్ మూమెంట్ ఈరోజు. తక్షణం పిలిచినప్పుడు తన ఐ కొంచెం వైడ్ ఓపెన్ చేసేసి చాలా కొంచెం ఏడ్చింది. అది మా బెస్ట్ మూమెంట్, ఇంకా ఎప్పటికీ మర్చిపోము ఈరోజు. అసలు మేము ఇంకా మాకు బెస్ట్ మూమెంట్ లైఫ్లో.